మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న రోజుల్లో బ్రిటిష్ వారి గుండెల్లో నిలిచి దేశ స్వాతంత్ర కోసం పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు ఈ రోజు వర్ధంతి సందర్భంగా మనము ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశం పరిపాలించే రోజుల్లో మన భారతీయులను చాలా చిత్రహింసలు పెట్టి నానా విధాలుగా ఇబ్బంది పెట్టే రోజుల్లో నేను ఉన్నానంటూ గుండెల్లో ఆంగ్లేయుల గుండెల్లో వాళ్ళు దడపుట్టించే విధంగా నిరోచితంగా పోరాడి స్వాతంత్ర సమర యోధుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారిని మనం స్మరించుకోవడం మన యొక్క కర్తవ్యం ఎందుకంటే భారతదేశం స్వాతంత్ర సమరంలో అల్లూరి సీతారామరాజు మహనీయులు కొందరే పుడతారు అటువంటి మహనీయుల స్ఫూర్తి తీసుకొని మనం కూడా దేశ స్వాతంత్రం కోసం దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని ముఖ్యంగా ఈనాటి పౌరులు ఈనాటి బాలలే రేపు దేశ పౌరులుగా తీర్చిదిద్దడానికి మనం కూడా కొంత సహాయపడాలని ఆ విధంగా మన పిల్లల భవిష్యత్తును కూడా అటువంటి మహనీయుల చరిత్రలు తెలుసుకునే విధంగా మనం ఉద్బోధించాలని వారు అడుగుజాడలు నడిచేదానికి మనం కూడా సాయశక్తుల కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఎందుకంటే ఈ ఆ రోజు అల్లూరి సీతారామరాజు తన శక్తియుక్తులను ఒడ్డాడి బ్రిటిష్ వారితో పోరాడి వారి తూటాలకు బలైన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అటువంటి మహనీయులను మనం గౌరవించాలి అటు మహనీయులను మనము స్మరించుకోవాలి అటువంటి మహనీయులను మనము గుర్తు తెచ్చుకోవాలి అటువంటి మహనీయులను మన పిల్లలకు కూడా నేర్పించి అటువంటి శక్తివంతులైన వారికి మనము కొనియాడాలని చెప్పేసి తెలియజేస్తూ 98వ వర్ధంతి ఈ ఒక్క కార్యక్రమం యావత్ భారతదేశం మొత్తం కూడా ఎంతో ఘనంగా జరుపుకోవాల్సిన రోజు మరి కారణం ఒక ఆంధ్రుడిగా తెలుగువాడిగా మన్యం వీరుడిగా ఆనాటి బ్రిటిష్ వారి గుండెల్లో గడగడలాడించి తూటాలు నింపిన పాలెగాడు అలాంటి వ్యక్తి ఈనాడు అలాంటి వ్యక్తుల వల్ల ఈ భారతదేశము మంచిగా సస్యశ్యామలంగా ఉన్నదంటే ఆ మహనీయుల పుణ్యమే ఆంధ్రుల మన్యం వీరుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి 98వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము ముఖ్యంగా ఎన్నరో బ్రిటిష్ వారిని తన యొక్క విల్లుతో బాణాలతో ఎదిరించి తన యొక్క ఆ యొక్క శక్తిని యుక్తిని కనపరిచిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మాకు అల్లూరి సీతారామరాజే చెప్పాలి అలాంటి వ్యక్తికి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఆయన పేరును కూడా ఈరోజు పెట్టడం అనేది మేమందరం కూడా ఆశించుతున్నాము.